హాయ్ అండి, దిస్ కార్తిక్ ఆనంద్, యురేక మూవీ హీరో కమ్ డైరెక్టర్ని. సో రేపు మా మూవీ థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. సో ఫ్రైడే March 13. సో ఇప్పుడే ప్రెస్కి షో వేయడం జరిగింది రామానాయుడు ప్రివ్యూ థియేటర్లో, అండ్ గెటింగ్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్. అది చాలా కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తుంది జస్ట్ బిఫోర్ ద డే. సో తప్పకుండా యూనో ఆల్రెడీ బుక్ మై షోలో సో థియేటర్స్ ఎవ్రీథింగ్ ఆర్ ప్లేస్డ్ ఆల్రెడీ. సో ప్లీజ్ యూనో బ్లాక్ యువర్ టికెట్స్ ఫర్ టుమారో, అండ్ మీరు చూసి డెఫినెట్గా మీకు నచ్చుతుంది, అండ్ స్ప్రెడ్ యువర్ మౌత్ టాక్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, అండ్ అదే మాకు పబ్లిసిటీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. డెబ్యూ మూవీ అండి, డెబ్యూగా డైరెక్టర్గా అండ్ యాక్టర్గా రెండు డెబ్యూ మూవీనే. సో ఐ జస్ట్ మేనేజ్డ్ అంటే బికాజ్ ఐ లైక్ ఇట్, అంటే నాకు రెండు ఇష్టము, ఇష్టపడి చేశాను కాబట్టి మేనేజ్ చేయడం నాకు పెద్ద కష్టమే అనిపించలేదు. సో ఐ ఎంజాయ్డ్ అలాట్ చేసేటప్పుడు, బట్ ఆ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ అంతా ఎంజాయ్ చేశాను. బట్ కొంచెం ఇంకా అదర్ థింగ్స్, ప్రమోషన్స్, రిలీజింగ్ ఇవి కొంచెం పెయిన్ అనిపించినాయి. అంటే ఇది ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనిపించింది. బట్ టెక్నికల్గా కానీ యాక్టింగ్ పరంగా డైరెక్షన్ పరంగా ఐ ఎంజాయ్డ్ అలాట్. నాకు ప్రెజర్ కానీ స్ట్రెస్ కానీ ఎప్పుడు లేకుండే. ఫ్యూచర్ అంటే అదే అండి, అంటే ఐ హ్యావ్ అ స్క్రిప్ట్స్ ఆల్రెడీ, అంటే నా దగ్గర ఉన్నాయి కొన్ని స్క్రిప్ట్స్. సో నెక్స్ట్ ఈ మూవీ రేపు రిలీజ్ అవుతుంది, సో దీని రిజల్ట్ ఎలా ఉంటుంది, సో నన్ను యాక్టర్గా ఆదరిస్తారా, డైరెక్టర్గా ఆదరిస్తారా, లేకపోతే రైటర్గా ఆదరిస్తారా తెలియదు. సో అల్టిమేట్గా ఈ మూవీ చూసిన తర్వాత నా డెస్టినీ ఎలా ఉంటే అటువైపు వెళ్తాం. ఎవ్రీథింగ్ ఇస్ మైన్ అండి, సో కంప్లీట్లీ స్టోరీ, స్క్రీన్ ప్లే, కాన్సెప్ట్ అండ్ డైరెక్షన్ ఎవ్రీథింగ్ ఇస్ మైన్. సో అంటే బేసిక్గా ఈ ఇలా కాన్సెప్ట్ తీసుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే, ఒక అంటే కాలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక డిఫరెంట్ ఎలిమెంట్స్ ట్రై చేద్దాము అనే థాట్ నాకు ఇనీషియల్గా వచ్చింది. అంటే నార్మల్గా ఫ్రెండ్షిప్ మీదో, లవ్ మీదో ఇట్లా చాలా సినిమాలు వచ్చేసినాయి హ్యాపీ డేస్ నుంచి ప్రేమం దాకా. సో అలా కాకుండా డిఫరెంట్గా మనం ట్రై చేద్దామన్నప్పుడు నాకు నా కాలేజ్ డేస్లో ఫెస్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఆ డేస్ అనమాట. సో అప్పుడు కొట్లాటలు కానీ, బ్రాంచ్ మధ్య వార్స్ కానీ, లవ్ స్టోరీస్ కానీ, చిన్న చిన్న ర్యాగింగ్స్ కానీ ఇట్లాంటివన్నీ నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించేవి. నాకు ఎప్పుడు మెమొరబుల్ డేస్ అనమాట అవి. సో ఈ బ్యాక్డ్రాప్ ఎవరు తీసుకోలేదు కదా, సో అదెందుకు మనం ట్రై చేయకూడదు అని చెప్పి దాని నుంచి నాకు థ్రిల్లర్స్ చాలా ఇష్టం. థ్రిల్లర్స్ కానీ కొంచెం మిస్టరీ టైప్, కొంచెం ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో ట్రై చేయడం ఇష్టం. సో అవి ఇది క్లబ్ ఎందుకు చేయకూడదు అని చెప్పి క్లబ్ చేసి ట్రై చేశాను. సో మీరు చూసారు ఎలా ఉందో. So that is ultimate, and I am wishing my entire team and my producer gaani, my cast and crew, everyone ki all the very best cheptunna, because endukante almost all crew team andaru kuda almost their debut movie lagane. So andarki success raavali, andarki manchi peru raavali, daanto pattu naaku kuda raavali, naaku offers raavali. So ivanni korukuntunnanu. So definitely ga audience ku nachuddi, and obviously media support maaku eppudu undali endukante మేము కొత్త వాళ్ళం చేసిన పెద్ద సినిమా అనుకోవచ్చు నేను ఇది. సో కొత్త వాళ్ళం చేసాం కాబట్టి సో మాకు ఎవరు పుష్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి సో మీడియానే మమ్మల్ని పుష్ చేయాలి. సో మీరు స్ప్రెడ్ యువర్ యూనో టాక్ ఆర్ ఫీడ్బ్యాక్ ఆర్ ఎవ్రీథింగ్ టు ద పీపుల్ అండ్ యూనో ఈవెన్ ఆడియన్స్ కూడా. సో మీరు చూడండి, మీరు మౌత్ టాక్ స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టుమారో ప్లీజ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్.